వెల్కమ్ టు నందు క్రియేషన్స్. మామూలుగా పిల్లలపై ఈగను కూడా వాలనేయరు తమ తల్లిదండ్రులు. చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేరు. సాధారణంగా పిల్లలను క్రిమి కీటకాలకు దూరంగా ఉంచుతారు. తమ ఇంట్లో పెంపుడు కుక్కలైనా పిల్లులైనా వాటితో ఆడుకుంటున్నప్పుడు ఒక కన్నేసి ఉంచుతారు. ఇక మీ ఇంట్లోనూ చిన్నపిల్లలు ఉంటే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిన వారు అవుతారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ది సన్ వార్తా సంస్థ ఈ వీడియోని తమ వెబ్సైట్లో ప్రచురించింది. ఈ కథనం ప్రకారం ఓ ఫ్యామిలీ పార్కుకు వెళ్ళారు. 2 ఏళ్ల బాబు పార్కులో తమ పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కనిపించాడు. ఆ సన్నివేశాలను బాలుడి తండ్రి తన మొబైల్ ఫోన్లో చిత్రీకరిస్తూ కనిపిస్తాడు. అలా బాలుడు ఆడుకుంటూ పార్కులో ఉన్న ఒక చిన్న కర్రను దూరంగా విసిరేస్తాడు. కుక్క దగ్గరకు పరిగెత్తుకెళ్ళి దాన్ని నోట కరుచుకుని ఎగురుకుంటూ దూరంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరో కర్రను అందుకుంటాడు బాలుడు. ఇక్కడే ఒక ట్విస్ట్, కానీ అది కర్ర కాదు, పొడవాటి పాము. దాదాపు 10 అడుగులు ఉంటుంది. నలుపు రంగులో అచ్చం కర్రలాగే ఉంటుంది. కర్రేమోనని ఆ బాలుడు భ్రమపడతాడు. కొడుకు చేతిలో పామును చూసిన తండ్రి షాక్ తిన్నాడు. ఒక్కసారిగా కంగారు పడిన తన తండ్రి పరిగెత్తుకుని వచ్చి ఆ పామును దూరంగా విసిరేశాడు. ఈ దృశ్యాలన్నీ అతడి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ కుక్క కూడా కర్రేమో అని అనుకుని దగ్గరికి వెళ్ళింది. పాము కదులుతుండడంతో భయపడి వెనక్కి వచ్చేసింది. అయితే అది ఏ రకం పామో తెలియలేదు, విషపూరితమైన కాదా అన్న వివరాలు కూడా తెలియలేదు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. నేనైతే నమ్ముతున్నాను ఆ పిల్లోడికి ఏమీ కాలేదు అని. ఇలాంటివే, ఇలాంటి పరిస్థితులే మన చుట్టూ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని పెంచుతారు అని ఆశిస్తూ ఇంతటితో ఈ టాపిక్ ముగిస్తున్నాను. జై హింద్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా నందు క్రియేషన్స్. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, లాగి పెట్టి కొట్టండి. నోటిఫికేషన్ మొట్టమొదటిగా మీరే పొందండి.